రాజునకు రాజైన దావీదు గారికి మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఇలా అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. వృద్ధుడై చావుకు సిద్ధపడిన అతను లోకులందరూ పోవలసిన మార్గమును పోవుచున్నాను అన్నాడు. అంటే అతను ఏదో అక్కడి నుంచి ఏదో ప్రయాణం పెట్టుకున్నాడు వేరే ఊరికి అనుకోకంటే. లోకులందరూ పోవలసిన మార్గమును పోవుచున్నాను అంటే ఆయన మాట్లాడుతున్న ఆ పదం మార్గం ఉందే తన చావును ఉద్దేశించి, మరణాన్ని ఉద్దేశించి. మరణం అనేది ముగింపని, మరణం అనేది లేకుండా పోవడం అని, మరణం అంటే సమాప్తమని అనుకుంటున్న ప్రపంచానికి ఒక సరికొత్త నిర్వచనం బైబిల్ చెప్పింది. అదేంటంటే మరణం అంటే మార్గం. మార్గం మార్గమా? అవును, బైబిల్ చెప్పింది అదే. దావీదు అదే అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను ఇప్పుడు పోతున్నాను. మార్గమా? మార్గం అంటే ఒక చోటు నుండి నువ్వు మరో చోట పోవాలి, మార్గమే నీకు సహాయం చేస్తుంది. అంటే నిన్ను ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకెళ్లేదాన్ని మార్గం అంటే చావును కూడా దేవుడు మార్గం అన్నాడు. మార్గమా అంటే చావులో ప్రవేశించిన వాడు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తున్నాడా? అవును, మార్గం. చావు అంటే మార్గం. భూమి మీద మార్గం అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తుంది. చావు అనే ఈ మార్గం ఒక లోకం నుంచి ఏకంగా మరో లోకానికి తీసుకెళ్తుంది. ముగింపు అనలేదే, లేకుండా పోవడం అనలేదే. చావంటే ముగింపు అని నువ్వు అనుకున్నావు, కానీ దేవుడేమన్నాడు? మార్గం, మార్గం.